మనకి సనాతన ధర్మంలో ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయం అంతా కూడా మహాసముద్రంలో మణులల్లాగా లోపలికి వెళ్ళినా కొద్దీ అతి విలువైనటువంటి వజ్ర వైఢూర్యాలు మరకత మాణిక్యాలు దొరికినట్లుగా మణులు దొరుకుతూ ఉంటాయి మనకి. అటువంటి మణులలో ఒక అత్యంత విలువైనటువంటి మణి గరుడ పురాణం. ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటి. కానీ ఎందుకో చాలా అపప్రద సమాజంలో దీని మీద నడుస్తూ ఉన్నది. గరుడ పురాణము సాక్షాత్ విష్ణు భగవానుడు గరుత్మంతుడికి చెప్పినటువంటి అంశం. అది ఎప్పుడు పడితే అప్పుడు వినకూడదు అనేటువంటి ఒక అపప్రదతో దాన్ని ఎక్కడైనా అమంగళకరమైనటువంటి దేహము పడిపోయింది అనుకునేటువంటి భావనతో ఉండేటువంటి ఆ రోజుల్లో ఆ 10 రోజుల్లో మాత్రమే వినాలి అనేటువంటి ఒక ఊహించినటువంటి సాంప్రదాయం ఈరోజు సమాజంలో వేళ్ళూనుకుంది. అసలు గరుడ పురాణంలో 390కి పైగా అధ్యాయాలుంటే అందులో ఒక 16 అధ్యాయాలు మాత్రం ఆ 10 రోజుల్లో అంటే ఎవరన్నా మరణించినప్పుడు వ్యక్తి మరణించినటువంటి ఇంట్లో జరగవలసిన అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. అవి పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు, యమబాధలు ఇత్యాదులన్నీ దాంట్లో చెప్తారు. కానీ బ్రతుకున్నటువంటి మనిషి అవి తెలుసుకోకపోతే వెళ్ళిపోయిన తర్వాత, శరీరం పడిపోయిన తర్వాత ఎలా తెలుస్తాయండి? చెప్పేవారు ఎవరుంటారు, వినేవారు ఎవరుంటారు? ఆ కాలంలో ఆ రోజుల్లో ఆ 10 రోజుల్లో వింటున్నాం కదండి అంటే అది కూడా ఈ రోజుల్లో వినేవాళ్ళు తక్కువైపోయినారనుకోండి. ఒకవేళ విన్నప్పటికీ కూడా హృదయము అన్యమనస్కంగా ఉంటుంది, వైరాగ్య భావనతో ఉంటుంది. ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని పేర్లున్నాయి కదా. ఆ కొద్ది రోజులు మాత్రం వైరాగ్యంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మనసు యథాస్థితికి వచ్చేస్తుంది. మానవుడు పరిపూర్ణ ఆనందంతో ఉన్నప్పుడు, నిండు మనసుతో ఉన్నప్పుడు ఆలోచించవలసినటువంటి విషయాలు ఎన్నో కూడా తన గురించి, తన జన్మ గురించి, ఉత్తర జన్మల గురించి, ఉత్కృష్టమైనటువంటి జన్మల గురించి, నికృష్టమైనటువంటి జన్మల గురించి, నరక బాధల గురించి, స్వర్గ సుఖాల గురించి, వీటన్నిటిని గురించి కాకుండా విష్ణు భగవానుడిని తెలుసుకునే విధానం కూడా అందులో చెప్పబడి ఉన్నది. గరుడ పురాణం ఎవరైతే వింటారో వారికి కలిదోషాలు అంటవు అని సాక్షాత్ విష్ణు భగవానుడే చెప్తాడు. బహుశా కలికాలం కదా, అందుకని కలిపురుషుడే ప్రవేశించి అందరినీ విననీయకుండా అందుకనే చేస్తున్నారేమో, అందుకనే చెప్పనివ్వకుండా, విననివ్వకుండా, చదవనివ్వకుండా. ఆ ప్రభావం కూడా మనం తోసిపుచ్చవలసింది కాదు. అలాగే మరొక సందేహం ఏమొస్తుందంటే, గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదుటండి అంటారు. అది కూడా ఆధారరహితమైనటువంటి సందేహం. శుభ్రంగా తెచ్చి గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవచ్చు, చక్కగా దాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఆత్మతత్వము, ఈశ్వరతత్వము, విష్ణుతత్వాన్ని బోధపరిచి జీవిని ఉత్కృష్ట మార్గం వైపు మరలించేదే ఈ గరుడ పురాణం. అలాగే దురదృష్టవశాత్తు రెండవది, మన సమాజంలో భగవద్గీత కూడా అదే మార్గంలో ఉన్నది. భగవంతుడు పాడినటువంటి భగవద్గీత సర్వకాల సర్వావస్థలయందు జాతి నేతలు ఎన్నెన్నో జాతులకు, ఎన్నెన్నో దేశాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆ భగవద్గీతని చదివి దాని ద్వారా మేము ప్రేరణ పొందుతున్నాం, స్ఫూర్తి పొందుతున్నాం, నాయకత్వపు లక్షణాలను పటిష్టపరచుకుంటున్నామని వారు చెబుతూ ఉంటే, ఒక పక్కన మనం మాత్రం ఎవరన్నా మరణిస్తే ఆ సమయంలో భగవద్గీతను పెట్టడం, ఆ సమయంలో మాత్రమే వినడం ఎంత హాస్యాస్పదం ఒక్కసారి ఆలోచించండి. కనుక భగవద్గీత కానీ గరుడ పురాణం కానీ ఈ రెండూ కూడా నిస్సందేహంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా, సభక్తిపూర్వకంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు దాన్ని పారాయణ చేసుకోవచ్చు. సనాతన ధర్మంలో ఋషులు ఇచ్చినటువంటి వజ్ర వైఢూర్య మణితుల్యమైనటువంటి గ్రంథరాజము గరుడ పురాణము. కాబట్టి ఆ పుస్తకాన్ని చదవండి, అందులో ఉన్న విషయాలు తెలుసుకోండి. మరొక అంశంతో మరల రేపు కలుద్దాం. ధర్మస్య విజయోస్తు.